అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవోను జీవో నెంబర్ 1 ను ప్రవేశపెట్టాలని చూసి మొత్తం ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కాలని ఎటువంటి సభలు ర్యాలీలు స్వేచ్ఛ మాట్లాడే స్వేచ్ఛను హరించాలని చెప్పి ఏదైతే ప్రభుత్వం తలచి జీవోను జీవో నెంబర్ 1 ను విడుదల చేసిందో దాన్ని నిన్నటి రోజున హైకోర్టు కొట్టేయడం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మనం ఒకటే తెలియజేసుకుంటున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బ్రిటిష్ పాలన కొనసాగిస్తోంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి ఏదైతే ఒక అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బానిసలుగా చూస్తున్నాడు. బ్రిటిష్ కాలంలో ఎలాగైతే బ్రిటిష్ వారు మొత్తం భారతదేశ ప్రజలను చిత్రహింసలకు గురి చేసేవారో, బానిసలుగా చూసి నానా అవస్థలు పెట్టేవారో, ఇవాళ సేమ్ అదే పంథాలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బానిసలుగా మార్చి బ్రిటిష్ ప్రభుత్వాన్ని తలపించే విధంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. దీనికి చెంపపెట్టుగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ న్యాయస్థానాలపైన ఇంకా గౌరవం పెంచుతూ నిన్నటి రోజున హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఒకటే తెలియజేసుకుంటున్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చే ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడమే కాకుండా మొత్తం అన్ని వర్గాల వారును మొత్తం నష్టపరిచారు. ఎవరికీ న్యాయం చేసింది లేదు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. రైతులు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పి పేరు పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అకాల వర్షాలతో రైతులు విలవిల్లాడుతున్నారే, చూడలేదా వాళ్ళ బాధలను? చూడు, అది మీరు ఏదో గాల్లో గెలిచాం, గాల్లో వచ్చి చక్కర్లు కొట్టి రైతుల బాధలను, వారి సమస్యలను, వారి పంట నష్టపరిహారాన్ని మేము గాల్లోనే తిరుగుతూ గాల్లో చూసిపోతామంటే దీన్ని ప్రజలు సహించరయ్యా. ఇకనైనా మారండి. అక్కడ రైతులు లక్షల పంట నష్టపరిహారం వాళ్లకు పంట నష్ట పరిహారం ఇవ్వకపోగా మీరు ఇంత దారుణంగా అన్నం పండించే రైతును మీరు ఇంత దుర్భరంగా చూస్తారా? రాష్ట్రానికి కాదయా, దేశానికే అరిష్టం. రైతు కన్నీరు పెడితే దేశానికే అరిష్టమన్న కనీస ఇంకిత జ్ఞానం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఇకనైనా కళ్ళు తెరవండి. మీ ప్రభుత్వ పరిపాలన అంతమంది కాలం దగ్గరలో పడింది, ఇక ఒక సంవత్సరం కాలం కూడా మీకు లేదు. ఈ సంవత్సరంలో కాలంలోనైనా కనీసం రైతుల పట్ల, శ్రామికుల పట్ల, కార్మికుల పట్ల, కర్షకుల పట్ల అయినా కనీసం వారిపైన దయతో మీకు ఓట్లేశారన్న దీంతో అయినా మీరు వారికి ఏదో ఒకటి న్యాయం చేయండి. మీకైతే ఖచ్చితంగా వ్యతిరేకత అయితే మీకు వచ్చేసింది. మీరు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది. మీ దుష్ట పరిపాలనకు అంతం పలికే రోజులు దగ్గర పడ్డాయి. మనం చూస్తూ ఉన్నాం, నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే వర్షాలు వచ్చి బీభత్ మొత్తం అక్కడంతా బీభత్సం, ఆయన వెళ్ళి ఆ రైతులను పరామర్శిస్తూ ఆ ధాన్యాన్ని చూస్తూ ఆయన ఎలాగైనా సరే రైతులకు అండగా నిలబడతానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు రైతు బాంధవుడిగా నిలిచాడు. బుద్ధుందా మీకు? మీరు కనీసం రైతుల పక్షాన నిలవకపోగా సిగ్గు లేకుండా మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, మేము రైతుల పక్షాన నిలబడతాం, కార్మికుల పక్షాన, కార్మికులు విలవిల్లాడుతున్నారయ్యా, మీ దెబ్బకు మొత్తం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి పెట్టారు మీరు. కాబట్టి మీకు ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఇక నుంచి మాకు స్వేచ్ఛ లభించింది. భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ మీరు ఏదైతే జీవో వన్ను విడుదల చేశారో దాన్ని ఇవాళ హైకోర్టు తీర్పుతో మొత్తం అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీరు ఎటువంటి అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు సృష్టించినా కూడా మేము అడ్డుకుంటాం, ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం తరఫున మేము తెలియజేసుకుంటున్నాం.